ఆరోపణలు చేయడం తగదన్నారు స్థానిక సంస్థల ఎన్నికల వైసీపీ అభ్యర్థి సిపాయి సుబ్రహ్మణ్యం భానుప్రకాష్ రెడ్డి ఆరోపణలపై కాణిపాకంలో సత్యప్రమాణం చేయడానికి సిద్ధమని ఆయన సవాల్ విసిరారు బీజేపీ నేతలకు దమ్ముంటే సత్యప్రమాణానికి రావాలన్నారు జగనన్న గారు ధైర్య శాసన ఒక నాయకుడు ముఖ్యమంత్రి ఇంత ధైర్యం తీసుకొని ధైర్యం చేసి చాలా మంది దూరం అయ్యారు దీనివల్ల వీళ్ళు నిజంగా గెలుపు గుర్రాలా అనేది చూడకుండా ఈ కులాలను పైకి తీసుకురావాలి అని ఎంత ధైర్యవంత నిర్ణయం తీసుకున్న వ్యక్తి నాయకుడు సాహసవంతుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు కానీ దాన్ని చూసి భయపడి ప్రతిపక్షాలు ఇట్లా నిందలు వేయడం గాసిప్ చేయడం ఇది చాలా బాధాకరం ఎందుకంటే ఒకసారి బీసీలు రాజకీయంగాను ఆర్థికంగాను వాళ్ళు పెంచాలని సాగర్ కోసం ఒక్క భుజాలు వేసుకున్న ఒక నాయకుడిని ప్రతిపక్షాలు భయపడుతున్నాయా ఏం చేస్తారు ఎందుకు ఇలా నింద వేస్తారు కానీ దీనికన్నా జరిగే బతి అంటే దీని గురించి ఏమాత్రం మార్పు రాదు భయపడే వ్యక్తి కాదు దానికి ధైర్యమున తెగున్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా పొరపాటు ఇప్పుడు జనాలకు అన్నీ అర్థమవుతున్నాయి మీడియా ద్వారా బాగా అందరూ యాక్టివేట్ అయ్యారు ఇవాళ చదువుకుని తప్పకుండా ఎక్కడ బుద్ధి చెప్పారు అక్కడ చెప్తారు బీసీలు ఈ గాసిప్ గోబుల్స్ కానీ ప్రచారాలు పనికిరావు ఈ రోజుల్లో మాకు కనిపించే ఒకే ఒక నాయకుడు అండి నాకు మా వర్గానికి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అభిమానుడు కాదు అర్జునులాగా ఎవరు భగీరథులాగా దూసుకెళ్తాడు ఎక్కడ పక్క జరగడు ఆయన కనుక సాధిస్తాడు అని మరి తప్పకుండా ఇక్కడ చెప్పాలని పరిస్థితి ఉంది బీసీలకు బూస్ట్ అదే లక్ష్యాన్ని జగనన్న